మాస్మగమ పరం నైత్యుద్రయర్బల్యం ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞానయోగము శ్రీకృష్ణ భగవానుడు అర్జున అనన్యభక్తితో నాయందే మనస్సు కలిగినవాడవై ఉండుము నీవు సర్వ విధాలా శరణాగతుడవై యోగ సాధన చేస్తూ నన్ను తెలుసుకోవడమెట్లాగో చెబుతాను విను దేనిని ఎరిగిన తరువాత ఇక నీవు తెలుసుకోవలసినది ఏదియూ మిగలదో అలాంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానమును నీకు సంపూర్ణంగా నేను తెలిపెదను పరమాత్మను తెలుసుకోవడం ఎలా వేలకొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తెలుసుకొనుటకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలోనూ ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలడు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని ప్రకృతి ఎనిమిది విధములుగా కలదు అది అపరాప్రకృతి దీనికి భిన్నమైనది పరాప్రకృతి అదే ప్రాణాధారమై ఈ జగత్తును భరిస్తోంది అర్జున సమస్త ప్రాణులు ఈ రెండు ప్రకృతుల నుండియే ఉత్పన్నమవుతున్నవి ఈ సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయము నేనే అని తెలుసుకో ధనుంజయ నాకంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు దారానికి మణులు గృచ్చినట్లు ఈ సమస్త జగత్తు నాయందే కూర్చబడియున్నది నీటిలోని రసాన్ని సూర్యచంద్రులలో ప్రకాశాన్ని వేదములలోని ఓంకారమును ఆకాశమునందు శబ్దమును మనుషులలోని పౌరుషమును భూమి యందు సుగంధమును అగ్నియందు తేజస్సును సమస్త ప్రాణులలో జీవశక్తిని తాపసులలో తపస్సును నేనే పార్థ సమస్తభూతములకునూ నన్ను శాశ్వత బీజముగా భావించుము ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞనూ తేజోవంతులలో తేజస్సునూ నేనే బలవంతులలో కామరాగరహితమైన బలమునూ నేనే సమస్త ప్రాణులయందు ధర్మమునకు విరుద్ధము కాని కామమునూ నేనే సాత్విక రాజస తామసభావములన్నీయునూ నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము కాని యథార్థముగా వాటిలో నేనుగాని నాలో అవి కాని లేవు అనగా నేను త్రిగుణాతీతుడను ఈ సమస్త జగత్తు ఆ మూడు గుణముల ప్రభావముతో మోహితమగుచున్నది కనుక త్రిగుణములకు అతీతుణ్ణీ శాశ్వతుడనూ అయిన నన్నూ నా స్వరూపాన్నీ ఈ జగత్తు తెలుసుకొనలేకున్నది భక్తులు ఎన్ని రకాలు నా మాయ త్రిగుణాత్మకమైనది అలౌకికమైనది ఇది అధిగమించుటకు సాధ్యము కానిది కాని నిరంతరము నన్నే భజించువారు ఈ మాయనుండి బయటపడగలరు మాయలో చిక్కుకున్న అజ్ఞానులు అసురస్వభావము కలవారు నరులలో అధములు మూఢులు దుష్కర్మలను ఆచరించువారు నన్ను పూజించరు సుఖ సుఖసంపదలను కోరుకొనువారు బాధలలో ఉన్నవారు భగవంతుడిని పొందాలనుకునే జిజ్ఞాసువులు మరియు జ్ఞానులు అను నాలుగు విధములైన భక్తులు నన్ను భజింతుడు ఈ నాలుగు రకాల భక్తులలో నిరంతరము ఏకనిష్టతో అనన్యమైన భక్తి కలిగిన జ్ఞాని నాకు అత్యంత ప్రియుడు నా తత్వమును ఎరిగిన జ్ఞానికి నేను అత్యంత ఇష్టుడను మరియు అతడు నాకు ఇష్టుడు ఈ నాలుగు రకాల భక్తులూ ఉదారులే కాని జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే అని నా అభిప్రాయము ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనస్సునూ బుద్ధినీ నాయందే స్థిరముగా నిలిపి నన్ను ఆశ్రయించుకొని ఉంటాడు అనేక జన్మల పిదప జ్ఞాని సర్వమూ వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును అట్టి మహాత్ముడు లభించుట దుర్లభము ఇతర దేవతలను ఎలాంటివారు పూజిస్తారు అనేక విధములైన కోరికలతో కూరుకుపోయిన వారి జ్ఞానము హరింపబడును వారు తమ తమ స్వభావమునకు అనుగుణముగా ఇతర దేవతలను ఆరాధిస్తారు భక్తులు ఏ దేవతాస్వరూపమును భక్తిశ్రద్ధలతో పూజించిననూ వారికి ఆయా దేవతలయందే భక్తిశ్రద్ధలను స్థిరముగా కుదురుకునునట్లు నేను చేయుదును అట్టి సకామ భక్తుడు తగిన శ్రద్ధతో ఆ దేవతనే ఆరాధించును నా అనుగ్రహము వలననే ఆ దేవతద్వారా తన కోరికలను అతడు తప్పక పొందును కాని అలాంటి అల్పబుద్ధులు పొందెడి ఫలముకూడా అశాశ్వతమే అన్యదేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు కాని నా భక్తులు ఏ విధముగా ఆరాధించిననూ చివరకు నన్నే పొందుదురు శాశ్వతమూ అత్యుత్తమము పరమపవిత్రమూ అయిన నన్ను బుద్ధిహీనులు గ్రహింపక నన్ను కూడా ఒక సాధారణ మానవునిగా తలంచెదరు యోగమాయచే కప్పబడిన నేను అందరికీ గోచరింపను కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా శాశ్వతునిగా తెలుసుకొనలేరు అర్జున గతించిపోయినా ప్రస్తుతం జరుగుతున్నా రాబోవు కాలంలో జరగనున్న ప్రతి విషయమునూ మరియు సర్వప్రాణుల గురించి నాకు తెలియను కాని నాయందు శ్రద్ధలేనివాడు నన్ను తెలుసుకొనలేడు ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీయునూ రాగద్వేషముల వలన కలిగిన ద్వంద్వములలో పడి అంతులేని మోహములో చిక్కుకొనుచున్నవి కాని పుణ్యకర్మలను ఆచరించు మానవుల పాపములు నశించిపోవును అట్టివారు రాగద్వేషజనితమైన ద్వంద్వముల నుండి విముక్తులై దృఢనిశ్చయము కలవారై నన్ను భజింతురు నన్ను ఆశ్రయించి జరామరణముల నుండి విముక్తికై ప్రయత్నించువారు ఆ పరబ్రహ్మను తెలుసుకొందురు ఎవరు నన్ను అధిభూత అధిదైవ అధియజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడైన నన్ను అంచకాలమునందైననూ తెలుసుకొనువారు బుద్ధితో నన్నే చేరుకొందురు ఈ విధముగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతయందు జ్ఞాన విజ్ఞానయోగము అనే ఏడవ అధ్యాయము సమాప్తం